కేంద్రం నాలుగో విడత లాక్డౌన్ కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ఎటువంటి అధికారిక ప్రకటన చేయబోతోంది అనే దానికి సంబంధించి ముందుగానే కొన్ని అంశాలు బయటకొచ్చాయి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే నాలుగో విడత లాక్డౌన్ లో ఎక్కువ శాతం సడలింపులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అనేది అంటే ఎలా ఉండబోతుంది నాలుగో విడత లాక్డౌన్ అంటే సడలింపులు అలాగే సౌకర్యాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి అని చెప్పి కేంద్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఇక్కడ గ్రీన్ జోన్లలో అన్ని కూడా పూర్తిగా గ్రీన్ జోన్లలో ఆంక్షలు కంప్లీట్ గా ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అలాగే ఆరెంజ్ జోన్లు రెడ్ జోన్లు ఇప్పటికే చాలా వరకు రెడ్ జోన్లలో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత వాటిని ఆరెంజ్ జోన్లుగా మారుస్తున్నారు ఆరెంజ్ జోన్లలో ఒక కేసు కూడా లేకపోతే అలాగే ఆరెంజ్ జోన్లలో ఉన్న కేసులు ప్యూర్ గా మళ్ళీ నెగటివ్ రిపోర్ట్ ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే ఆ ప్రాంతాన్ని కూడా గ్రీన్ జోన్ గా మార్చేస్తున్నారు అంటే అక్కడ కూడా సడలింపులు పూర్తిగా పెరిగే అవకాశం ఉంటుంది గ్రీన్ జోన్ లో ఆరెంజ్ జోన్ లో ఒక రెడ్ జోన్ లో మాత్రమే కొంచెం కఠినతరమైన నిబంధనలు ఉండే అవకాశం ఉంది అయితే ఈ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే దాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ కానీ పశ్చిమ బెంగాల్ కానీ మహారాష్ట్ర అస్సాం ఇలాంటి వాళ్ళందరూ కూడా లాక్డౌన్ పొడిగించాలి అని ఆల్రెడీ మొన్నే మోడీ గారితో చెప్పడం జరిగింది అయితే ఈ జోన్లను నిర్ణయించే అధికారం మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది ఏ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలు రెడ్ జోన్గా ఉంచాలి ఏ ప్రాంతాలను గ్రీన్ జోన్గా ఉంచాలి ఏ ప్రాంతాలను ఆరెంజ్ జోన్గా ఉంచాలి అనే ఫైనల్ డెసిషన్ కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వాలదే అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ జోన్లో సడలింపులు ఉంటాయి ఏ జోన్లో లాక్డౌన్ ఉండదు అనే విషయాన్ని మాత్రమే ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని బట్టి ముందుగా జోన్ల వారీగా డివైడ్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటే కనుక ఆ జోన్లలో కంప్లీట్గా లాక్డౌన్ ఎత్తివేయాలి అయితే ఇక్కడ ప్రధానంగా దేశంలో ఎక్కడ విద్యా సంస్థలు కానివ్వండి అలాగే మాల్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలాగే సినిమా హాల్స్ తెరిచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు అని చెప్పి ముందు నుంచి చెబుతోంది కానీ ఒక పక్క వాటికి కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని కూడా తెరవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వంటి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే కంటైన్మెంట్ అలాగే రెడ్ జోన్లో మాత్రం ఈ అంటే సెలూన్లు అలాగే ఆప్టికల్ దుకాణాలు ఖచ్చితంగా తెరుచుకుంటాయి అవి కూడా ఓపెన్ చేయడానికి ఆలోచన చేస్తోంది అలాగే రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని కొన్ని సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది అవి పరిశీలించి ఒక ఫైనల్ డెసిషన్ అయితే చెప్పబోతున్నారు ఆ డెసిషన్ ఇలాగే ఉండబోతోంది అనేది అలాగే రైల్వే అలాగే దేశీయ విమాన సర్వీసులు ఈ రెండింటిని కూడా దశల వారీగా పెంచుకుంటూ ప్రారంభిస్తారు అతి త్వరలోనే ఈ నెలాఖరు నుంచి పూర్తిగా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది జూన్ 1వ తేదీ నుంచి అలాగే జూన్ చివరి వారంలో కానీ జూలై మొదటి వారం నుంచి కానీ దేశీయ విమానాలు కూడా తిప్పే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ప్రధానంగా అంటున్న సమస్య ఇదే నేపథ్యంలో మెట్రో సర్వీసులు కూడా అంటే ఇప్పటికే మెట్రో రైళ్లు ఎక్కడ నడపాలా లేదా అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్తో ఎటువంటి ఆంక్షలతో నడపాలి అని చెప్పి ఆలోచిస్తున్న నేపథ్యంలో వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉంది నాలుగో విడత లాక్డౌన్లో కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా వినిపిస్తుంది అలాగే రెడ్ జోన్లలో ఆటోలు అలాగే ట్యాక్సీలకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది రెడ్ జోన్లో రెడ్ ఆరెంజ్ జోన్లో మార్కెట్లను తెరిచే అధికారం కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తారు కాకపోతే ఆ ప్రాంతాల్లో కాస్తంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు క్యూ లైన్లు పాటించడం మాస్కులు ధరించడం శానిటైజర్స్ వాడడం ఇవన్నీ కూడా అయితే ఇదంతా కంప్లీట్గా ఒక రకంగా చెప్పాలంటే లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది అమల్లోనే ఉంటుంది కాకపోతే ఆంక్షలతో పూర్తి స్థాయి సడలింపులతో నాలుగో విడత లాక్డౌన్ ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి